Not on Sir Robert Peel's 9 policing principles. Hello. How can I help you? Good evening, sir. Good evening. Ramarao, sir. మీరు మర్చిపోయినట్టు ఉన్నారు, కొన్ని నెలల క్రితం నా సస్పెన్షన్ ఆర్డర్ విషయంలో మీ ఒపీనియన్ ఇచ్చారు. నవ్ ఐ రిమెంబర్. పేరు గుర్తులేదు, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, మళ్ళీ 1 వీక్లో రీజాయిన్ అవుతున్నాను. సో మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసి వెళ్దామని వచ్చాను. మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చారా? ఎస్ సార్. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి కరెక్ట్గా సరిపోయేవాళ్ళు. అదేంటి సార్ అలా అన్నారు? మీ కళ్ళు ఏదో వెతుకుతున్నాయి. ఎస్పీ సార్. హే మురళి, కమ్ కమ్ కమ్. గుడ్ ఈవినింగ్ సార్. మీట్ మిస్టర్ రామారావు. మీ ఏరియా ఆఫీస్? ఈయనే తెలియదండి, మనం ముందే కలిసి ఉండా. నేను బయలుదేరుతాను సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇతను కొంచెం ట్రిక్కీ పర్సన్లో ఉన్నాడు. అవును, ఇతలాటక మనిషే. ఒక కన్ను వేసుంచండి. ఆల్రెడీ ఒకటి వేసించా, ఇప్పుడు రెండోది కూడా వేస్తా. ఉండేగా. రామారావు గారు, మీరు అలా సీరియస్గా చూడమాకండి సార్. మీరేదో సాదా సీదాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం డబాయించాను. కానీ రాని రాని మీరు ఎంత విషయం గల మనిషో నాకు క్లియర్గా అర్థమైంది. ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి. మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని, అందుకే ఆయన మీద మీరు కన్ను వేశారని నాకు అర్థమైపోయింది. ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు 1 సంవత్సరం పట్టింది. మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా ముందుకెళ్ళలేకపోతున్నాను. పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు, మా బాస్కి మేము ఎదురు వెళ్ళాంగా. అంతేకాదు, ఆయనకి నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు. ఆయనకి ఆ ట్రాక్ రికార్డు కూడా ఏడిసింది. అయితే రామారావు గారు, ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్లు నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్గా ఉన్నాయి. ఇటు నుంచి డబ్బు హవాలా అయ్యి మా ఎస్పీకి చేరిందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండైరెక్ట్గా ఎలా మేనేజ్ చేశాడో, వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ, ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను. మీరు మామూలుగానే మనిషి చరిత్రని సాలుగా చదివేస్తారు కాబట్టి 1 మినిట్. ఇది కనుక మీ చేతిలో పడితే చాలు, మా ఎస్పీ కథ కంచికి చేరినట్టే. తీసుకోండి సార్, తీసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. సార్, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మీకు కావాల్సింది మిస్ అయిన మనుషులు, నాకు కావాల్సింది మిస్ చేసిన మనుషులు, ముఖ్యంగా మాయమైన మాలు. మీరు కనుక ఈ మిస్టీని సాల్వ్ చేయగలిగితే నీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది. సార్, అంతా అయ్యాక మాల్ ఎక్కడుందో చెప్తారు కదా, నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయరుగా. సార్, నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పినా అప్పుడు డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్గా ప్రీచార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను, మీకు పంపిస్తున్నాను. వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి. స్పెషల్ ఎంక్వైరీనా? తప్పదు సార్, లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు. కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలా వేస్తే బెటర్. ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ది ఆప్షన్, సీఎంతో మాట్లాడి వేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. May I come in, sir? Yeah, come in, David. Sir, కోడివల్లి హవాలా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబుర్ వచ్చింది. సుల్తాన్ బజార్లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్. అమౌంటా? అవును సార, ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమ్ముళ్ళ కూలీలు ఫారెస్ట్లో దిగారు. మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు.
అండ్ ఎప్పటిలానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని చెక్ పోస్ట్లని మనల్నే మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్. ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సీఎం ఆఫీస్ నుంచి ఎర్ర చందనుని హైలీ ఇంపార్టెంట్ మ్యాటర్ కేటగిరీలో పెట్టి మన జిల్లా అధికారుల మీద నిఘా పెట్టారు. మీరు కూడా వాచ్ లిస్ట్లో ఉన్నారు సార్. అది కూడా సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ వెంకటేశం డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాడు సార్. అయినా సార్, లాస్ట్ ఇయర్ కన్సైన్మెంట్ మీద ఇప్పుడు నిఘా పడిందంటే లాస్ట్ ఇయర్ మనకు తెలియకుండా ఏమైనా జరిగిందంటారా? సార్ ఇంకో విషయం, ఈ నిఘా వెనుక ఎవరిదో బలమైన హ్యాండ్ ఉంది సార్. అవును, దీని వెనుక ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు సార్. ఎందుకైనా మంచిది ఈ హవాలా అమౌంట్ ని హోల్డ్లో ఉంచమని చెప్పి తమిళ కులను వెనక్కి పంపించి ఏర్పాటు చేయమంటారా? ఆ రెండు చేయదు. ఐ మీన్ నీడ్ టు డు సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. బై ద వే, ఆ కూలీలు ఎక్కడ పనిలో దిగారు? యుద్ధరాళ తీర్థం బీట్ పాయింట్ 9 సార్. పచ్చని శేషాచలం అడివి రక్తంతో ఎర్రబడింది. మన రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం దోచుకుంటున్న తమిళ దొంగల్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దేవానంద్ వీరోచితంగా కాల్చి చంపారు. తమిళనాడులో పలువురు ఈ ఎన్కౌంటర్ని ఖండించారు. ఆంధ్ర ప్రభుత్వం ఒక చేత్తో తెలుగు గంగనీళ్ళిచ్చి ఇంకో చేత్తో తమిళ రక్తం పారించిందని పలు రాజకీయ నాయకులు నిరసన తెలిపారు. ఆ తమిళ లేబర్ మీద ఎన్కౌంటర్ అన్యాయమైనా చట్ట ప్రకారం ఐస్పీకి ఆ రైట్స్ ఉన్నాయి. ఎనీహౌ, వాటికి షోకాజ్ నోటీస్ పంపిస్తాను. లెట్ అస్ సీ వాట్ హీ సేస్. సార్, ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఎంక్వైరీలు లాంటివి సరిపోవు. మీరు ఇప్పుడు సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నారు కదా, కొంచెం పవర్ చేతిలో తీసుకొని ఇంతమంది కూలీలు దారుణంగా చంపిన ఎస్పీ దేవానంద్ని కాన్ఫిడెన్షియల్గా అరెస్ట్ చేయించండి. వాటి మెయిన్ గ్యాంగ్ ఎవరో, ఇంకా లోపల ఉండే మిస్సింగ్ లింక్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కనెక్ట్ చేసి గవర్నమెంట్ ముందు పెడతాను. రామారావు, మన దగ్గర అతను అరెస్ట్ చేయించడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏదీ లేదయ్యా.
సీఎం గారు వాళ్ళ స్వగ్రామంలో జన్మభూమి ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఆయన రాగానే డైరెక్ట్గా వారితో మాట్లాడి కేసును ఏదో ఒకటి చేద్దాం. ఇదంతా అయ్యే వరకు నువ్వు మాత్రం ఓపిగ్గా ఉండు. ఓకే? ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీరు ఓడిపోయారు. యు ప్లేడ్ బెటర్ దన్ మీ. కమ్ ఆన్, లెట్స్ గో. Looks like I have an unexpected guest. I love your timing. You know why? నేను నిన్ను కలవడానికి ప్లాన్ చేస్తున్నాను. Not bad. నీకు ధైర్యం ఎక్కువే. నువ్వు చేసిన దారుణాలన్నీ నాకు తెలుసు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నావు. నువ్వు చచ్చే వరకు వెలుగుని కూడా చూడలేని శిక్ష వేయించడానికి ఒక్క సాక్ష్యం కోసం చూస్తున్నా. సాక్ష్యం? ట్రై యువర్ లక్. లక్క? నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండ్ అయ్యే వాడిని కాదు, నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని. అండ్ బై ద వే, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకవేళ ఉన్నా నేను ఎప్పుడు ఒకేలా ఉండను. నీ లక్ బాగుండి నాకు సాక్ష్యం దొరకకపోతే వాలంటరీగా సస్పెండ్ అయ్యి వచ్చి నీ తోలు తీసి నిన్నే అపరాధ సాక్ష్యంగా మారుస్తా. ఆయుధం మీద ఆధారపడి నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అనువణువులా ఉంటుంది. ట్రై యువర్ లక్.